కరోనా సంబంధిత వ్యాధ్యాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కొత్త రకం వైరస్ ను దృష్టిలో ఉంచుకుని న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశించింది. కొత్త రకం స్ట్రెయిన్ మరింత ప్రమాదకరంగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాటన్నింటిని పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ను మూసివేస్తే సరిపోదని, ఈ రోజు రాత్రి 144 సెక్షన్ విధించే అవకాశాలను కూడా పరిశీలించాలని పేర్కొంది. ఢిల్లీ, రాజస్థాన్, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలను నిషేధించిందని ధర్మాసనం ప్రస్తావించింది. కరోనాపై యుద్ధం ముగియలేదు, మరింత ప్రమాదకరంగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొత్త స్ట్రెయిన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలపాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై జనవరి 20లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాహ వేడుకల్లో 50 మంది మించకుండా చర్యలు తీసుకోవాలని, రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ బదులు ప్రత్యామ్నాయం చూడాలని ఆదేశించింది. కరోనా కేసులపై తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.